నా పేరు సుబ్రహ్మణ్యం సార్. చెప్పండి. నేను భీమవరం ఇంజనీరింగ్ కాలేజీలో వర్క్ చేస్తాను సార్. మీకు అమ్మాయిల ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది, అలాగే వ్యాలంటైన్స్ వీక్ లో ఈ మూవీ వస్తుంది. మీకు సినిమా హిట్ అవ్వాలని కోరుకునే వాళ్ళు నేను ఒకరిని సార్. అనిల్ సుంకర గారితో నాకు మంచి అభినయభావ సంబంధం ఉంది. ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఆపేసి పెళ్ళి అవ్వాలని కోరుకో ఇయ్యారు అంటే ఒట్టుండి. మా మమ్మీ డాడీ కూడా ఎప్పుడు నన్ను రెగ్యులర్ గా వారానికి ఒకసారి పెళ్ళి ఎప్పుడు పెళ్లి చేసుకోని చెప్పి ఏకైక వ్యక్తి మొత్తం ప్రపంచంలో అనిల్ గారు మాత్రమే. ఏమని నాకు చేసుకోవాలనే ఉందండి, అమ్మాయి దొరకాలి కదా. అందుకేనండి ఇలా జరగట్లేదు, రెస్టారెంట్ ఇలా పెట్టానండి. సందీప్ గారు, సందీప్ గారు హియర్. థ్యాంక్ యూ. ఇంకా లాస్ట్ వన్, యాక్చువల్లీ టూ మోర్ క్వశ్చన్స్ పర్లేదు. సందీప్ గారు, యాక్చువల్లీ మీకు పాన్ ఇండియా రిలీజ్లు ప్రీవియస్గా మీరు చాలా చేశారు. ఇది చూస్తే నోబుల్ కాన్సెప్ట్లా అనిపిస్తుంది, అంటే ఎవరైనా చూసేలాగా డిజైన్ చేశారు. ఈ ట్రైలర్ చూసినా కదా అనిపించింది. ఎందుకని మీరు పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేయట్లేదు? ఏమైనా ఫ్యూచర్లో ప్లానింగ్ ఉందా? అది యాక్చువల్లీ అనిల్ గారు రాజానే చెప్పాలంటే, ఆనెస్ట్లీ నేను ఎక్కువ దాని మీద అటెన్షన్ పెట్టదు. కానీ రీజన్ తెలుగు ఒకటి పర్ఫెక్ట్గా చేద్దాం, ఎందుకంటే సడన్గా అని రకరకాలు రాస్తారు కదా ఈ మధ్యన. ఏమన్నా అంటే తమిళ్లో ఎక్కువ చేస్తాడు ఇలాంటివి అంటున్నారండి. సో ఆ ఒక్క రీజన్ నేను పర్లేదు, తర్వాత చేసుకున్న ఇష్యూ లేదు అని నేను పెద్ద పోరు పడలా. బట్ ఎందుకని అనిల్ గారు చెప్తారు. ప్రస్తుతానికి టైటిల్ ఊరి పేరు భైరవకోన్ అండి, స్వచ్ఛమైన తెలుగు పేరు. So, let it be Andhra movie, I mean, Telugu movie for a while. Automatically, cinema bounte, ఏ మూవీ కూడా ప్యాన్ ఇండియా మూవీ కాదండి. స్టార్టింగ్లో మూవీ బాగుంటే ప్యాన్ ఇండియా అయిపోతాం. దట్స్ అవర్ లక్ టుడే. థ్యాంక్ఫుల్లీ అండి. లైక్ ఇన్ఫాక్ట్ రైట్ నౌ రోజుకి అట్లీస్ట్ ఒక ఐదుగురు తమిళ్ నుంచి ఫోన్ చేస్తున్నారు, ఇద్దరు హిందీ నుంచి ఫోన్ చేస్తున్నారు, మేము ప్రమోట్ చేసి తీసుకుంటాం ఇచ్చేయండి అని. ప్యూర్లీ అనిల్ గారు, ఇప్పుడు అదేమొద్దు, మనం తెలుగు సినిమా చేస్తున్నాం, మనం తెలుగు వాళ్ళం, ఫస్ట్ అది ల్యాండ్ చేద్దాం కరెక్ట్గా అనే ఉద్దేశం మీదే మేము చేసే పని, చేసే ఆడియన్స్కి కరెక్ట్గా రీచ్ అయ్యే దగ్గర ఏ ఒక్క సెకండ్లో కూడా మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో. సందీప్ గారు సార్, లాస్ట్ క్వశ్చన్ అంట, అనిల్ గారు అడిగారు కదా నీ మ్యారేజ్ గురించి, ఆ అమ్మాయి కదా అంటే నువ్వు నాకు మొదటి నుండి తెలుసు. ఏ అమ్మాయి అండి? ఆ అమ్మాయి కదా. సురేష్ గారు మీకు మాట చెప్పనండి, మీకు నేను 15 ఏళ్ళ నుంచి తెలుసు అండి. 15 ఏళ్ళ ఆ అమ్మాయి 2-3 సార్లు మారిందండి. ఓకేనా? ఓకేనా అండి? అంటే 15 ఏళ్ళ టైంలో 2-3 సార్లు మారిందండి, ఇప్పుడైతే ఎవరు లేరు కాబట్టి. క్రేజీ ఆన్సర్ అసలు. థ్యాంక్ యూ సో మచ్ ఎస్. మంచి సినిమా వచ్చినప్పుడు ప్రేక్షకులకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి, డెఫినెట్గా ఉంటుంది. ఆల్వేస్ బ్లెస్ చేస్తూ ఉంటారు మంచి కంటెంట్ని. సో ఫెబ్ 16 వచ్చేస్తుంది అనమాట, ఊరి పేరు భైరవకోన బ్లెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ వాల్యుబుల్ క్వశ్చన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టీమ్ అందరికీ. థ్యాంక్ యూ.